హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియా సార్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మదనపల్లి, కోలారు, చింతామణి, అనంతపురం, పలమనేరు, కలకాడ, వడ్డిపల్లి మార్కెట్లో ఈరోజు టమాటా రేట్లు ఎంత పడవచ్చు, మార్కెట్ ఎలా జరగవచ్చు, దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఇంక ఈరోజు డేట్ వచ్చేసి 27/10/2022. ఇంక ఇక్కడ ఈరోజు అన్ని మార్కెట్లో 15 కేజీల బాక్స్ వచ్చేసి, 15 కేజీల బాక్స్ ఉన్న మార్కెట్లు అన్నీ వచ్చేసి 50 రూపాయల నుంచి 400 రూపాయల దాకా అయితే జరగవచ్చు మార్కెట్. 50 రూపీస్ టు 400 రూపీస్ మధ్య అయితే జరగవచ్చు మార్కెట్ అన్ని మార్కెట్లు. అలాగే ఇంకా 30 కేజీల బాక్స్ వచ్చేసి 100 రూపాయల నుంచి 800 రూపాయల దాకా అయితే జరగవచ్చు. 30 కేజీల బాక్స్ అదే ఇది మదనపల్లి అవనే, మొలకల చేర అవనే, గుర్రంకొండ అవనే, ఏ మార్కెట్ అయినా కానీ 800 రూపీస్ లోపు అయితే జరగవచ్చు 30 కేజీల బాక్స్. మ్యాక్సిమం అయితే ఈ రేట్లు మధ్యలోనే ఉండే అవకాశం అయితే ఉంది. ఎక్కువగా అయితే యావరేజ్ రేట్లు దొరికితే టాప్ ధరలు అక్కడక్కడ 1-2 లాట్లు వెళ్తాయి కాబట్టి టాప్ ధరలు అంతగా మనం పట్టించుకోని అవసరం లేదు. యావరేజ్ రేట్లు మాత్రం మినిమం రేట్లకి అయితే తగ్గకుండా ఈరోజు కూడా మార్కెట్లో అయితే జరుగుతాయి. మినిమం అంటే 15 కేజీల బాక్స్ 200 నుంచి 350, 30 కేజీల బాక్స్ 200 నుంచి 600-650 రూపాయల వరకు అయితే మ్యాక్సిమం అందరు రైతులకి దొరికే అవకాశం ఉంది. ఇంకా క్వాలిటీ ఉంటే, సూపర్ ఫైన్ క్వాలిటీ ఉంటే మాత్రం మంచి టాప్ ధరలు అయితే పడవచ్చు. 15 కేజీల బాక్సు 400 రూపాయల దాకా, 30 కేజీల బాక్సు 800 రూపాయల దాకా. అలాగే ఇంకేమన్నా స్టాక్ ఏమన్నా కొంచెం ఏమన్నా తక్కువ వస్తే మనం చెప్పిన రేట్లకి అయితే కొంచెం పెరగవచ్చు, పెద్దగా ఏరియేషన్ రావచ్చు. ఇంకా కొంచెం టైం పట్టిద్ది పెరగడానికి. కొన్ని కొన్ని రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే శాంపిల్ స్టార్ట్ అవుతున్నాయి. మెయిన్ ఏమంటే మనకి ఎక్స్పోర్ట్ అనేది పర్ఫెక్ట్గా అవ్వట్లేదు. ఎక్స్పోర్ట్ స్టార్ట్ అయితే ఇంకా అవుతుంది, ఇంకా కొంచెం పెరిగితే, ఎక్స్పోర్ట్ అనేది భారీగా పెరిగితే కొంచెం రేట్లు అయితే పెరిగే అవకాశం అయితే ఉంది. ఇంకా క్వాలిటీ ఇష్యూ అయితే ఉంది, క్వాలిటీ కొంచెం మెయింటైన్ అయితే రేట్లు అయితే పెరగవచ్చు.